తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పథకాల పేరిట ప్రజలను మభ్యపెడుతూ ఓట్లు దండుకోవాలని చూస్తోందని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు నరసింహులు అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో నేడు బీఎస్పీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. గ్రామ గ్రామాన బీఎస్పీ పార్టీ బలోపేతం చేస్తామని, రాబో రోజుల్లో నర్సాపూర్ నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ విజయం సాధిస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నరసింహులు, జిల్లా ఉపాధ్యక్షుడు స్వామిదాస్, ఆర్గాని సెక్రటరీ రవిగౌడ్, నర్సాపూర్ ఇన్ఛార్జ్ జనార్దన్ గౌడ్, మండల అధ్యక్షుడు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరికి జై భీము. నా పేరు తాళ్ళ జనార్దన్ గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడిని. ఇక్కడ వెల్దుర్తి పట్టణంలో ఇప్పటి బీఆర్ఎస్ బహుజన సమాజ్ పార్టీ జెండా లేదు కాబట్టి ఇక్కడ వెల్దుర్తి మండలంలో జెండా ఆవిష్కరణ చేసినాము. ఆవిష్కరణకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ, బహుజన మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ నా పేరు పేరున జై భీమ్ తెలియజేస్తూ, మన ముందున్న లక్ష్యం ఒకటే, పేద ధనిక తారతమ్యం లేకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు అందరికీ 18 ఏళ్ళు నిండిన వారికి ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కలిగించేందు, నీ బతుకు నువ్వే మార్చుకో బిడ్డ, నీ బతుకు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అన్నటువంటిది పక్కన పెట్టేసి నీ బతుకు నువ్వే మార్చుకోవాలని చెప్పి 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు అనే మిత్రులారా, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క బహుజన సమాజ్ పార్టీ ముందుకు వెళ్ళాలని బలవీతం చేయడానికి ఇక్కడ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ పాలకులు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తూ అన్ని కార్యక్రమాలు అది చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం, ఇవి చెప్తాం, అది చెప్తాం అని ప్రజలను విడదీయడానికి చేస్తున్నటువంటి ఈ యొక్క